చిరావరి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే అదే విధంగా ఫంక్షన్స్ లో తరచూ చేసేటువంటి క్యాబేజీ పకోడీని ఏ విధంగా అదే రుచితో తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. ఈ క్యాబేజీ పకోడీని కోసం మనం రెడీ చేసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే, తరిగి శుభ్రం చేసుకున్నటువంటి క్యాబేజీ ఒక అరకేజీ తీసుకోవాలి. అలాగే 150 గ్రాముల శనగపిండి, ఒక అర స్పూన్ కారం, సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, వీటిని ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కాగినటువంటి నూనె, అంటే వేడి వేడి నూనె వేసుకుని అన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్పూన్తో కలపడానికి వీలవదు కాబట్టి ఇలా చేతితోటే కలుపుకోవాలి. క్యాబేజీతో మనం రకరకాల ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏ ఐటమ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ క్యాబేజీని ఇంకో రకంగా కూడా ఉపయోగిస్తారు. డైట్ చేసేవాళ్ళైతే కనుక క్యాబేజీని పెద్ద సన్నంగా తరిగేసుకుని వేడి నీళ్ళలో 1 పొంగు రాణిచ్చేసేసి నీళ్ళన్నీ తీసేసి క్యాబేజీని ఆరబెట్టేసేసి అన్నానికి బదులుగా ఈ ఉడకబెట్టుకున్నటువంటి క్యాబేజీలోనే ఏదైతే వండుకుంటాం, అంటే పప్పు, కూర, చట్నీ ఏదైతే వండుకుంటామో వాటిని అందులో కలుపుకొని తింటూ ఉంటారు. ఈ రకంగా కూడా క్యాబేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్ది కొద్దిగా నీటిని జల్లుకుంటూ మరలా కలుపుకోవాలి. మీకు ఈ పకోడీలు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ వరిపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా పకోడీ అనేది వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె బండి పెట్టుకుని ఇలా పకోడీల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ పకోడీలు చాలా సులువుగా తయారైపోతాయి. ఈవినింగ్ స్నాక్గా తినవచ్చు, అలాగే శుభకార్యాల్లో భోజనాల్లో సైడ్ డిష్గా కూడా చేస్తారనమాట. అలాగే సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్గా కూడా తయారు చేస్తారు. రెగ్యులర్గా ఆనియన్ పకోడీలు కాకుండా ఇలా క్యాబేజీ పకోడీలు చేసినట్లయితే కనుక రుచిగా ఉంటాయి, అంతేకాకుండా చాలా వెరైటీగా ఉంటాయి కూడా. ఈ విధంగా పకోడీలను కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఇవి మంచి రంగు వచ్చాక ఇలా పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా మంచి రంగుతో పకోడీలు తయారైపోయాయో, రంగే కాదండో రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలాగే మరోవైపు పకోడీలను కూడా వేసేసుకుందాం. చూసారు కదా ఎంత రుచిగా ఉండే, అలాగే చాలా సింపుల్గా తయారైపోయేటువంటి క్యాబేజీ పకోడీ తినడానికి తయారు. వీటిని ఈ విధంగానే తినచ్చు, లేకపోతే టమాటా కచప్ కాంబినేషన్లో కూడా తినచ్చు. ఎలా తిన్నా సరే క్యాబేజీ పకోడీ చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, తర్వాత పక్కనే ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, వాటిని కూడా ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.